2 సంవత్సరాల క్రితం నాటోలో ఉక్రెయిన్ చేర్చుకుంటామన్నప్పుడు లేదా నాటో సైన్యం వచ్చి ఉక్రెయిన్లో ఉంటుంది అన్నప్పుడు మేము అటాక్ చేసాం. అప్పటి నుండి 2 సంవత్సరాలైంది. ఇప్పటికీ దాదాపు 12,000 ఆంక్షలు పెట్టారు, 12,000 రకాల చర్యలు తీసుకున్నారు అమెరికా, యూరోప్ యూనియన్, నాటో. కానీ మా ఆర్థిక వ్యవస్థ గతంలో ఉన్నదానికంటే మెరుగుపడింది. అట్లాగే మా జీడిపి గ్రోత్ వచ్చింది, మేము ఆర్థికంగా స్థిరత్వం సాధించాం, ఇంకా పెరుగుతున్నాం, ఇంకా మళ్ళీ ఇప్పుడు 500 ఆంక్షలు పెడుతున్నాం అంటుంది, మాకు సప్లై చేసే వాళ్ళని ఆపుతామంటుంది అమెరికా, యూరోప్ యూనియన్. ఎంతకాలం ఈ నాటకాలు ఆడతారు, ఎంతకాలం ఈ డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు? ఇది ప్రస్తుతం అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎవరు? రష్యా. ఎవరిని? అమెరికాని, యూరోప్ యూనియన్. సమాధానం చెప్పే ప్రశ్నలు అమెరికా ఉందా, యూరోప్ యూనియన్ ఉందా? ద్వంద్వ నాల్కల ధోరణి, డబుల్ స్టాండర్డ్ గేమ్ అమెరికాకి తెలిసినంతగా మరి ఎవరికి తెలియదు. ప్రపంచంలో దానికి అదే తోపు అని ఫీల్ అవుతుంది. తోపుగా ఉన్నటువంటి దేశాలని తోపులుగా గుర్తించదు. చివరికి ఉగ్రవాదులకి ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి వచ్చిన దేశం, దాని వెనకాలే తోకల్లాగా ఉండేటువంటి యూరోపియన్, అట్లాగే నాటో దేశాలు చివరికి అన్నీ కలిసి ఏం సాధించినాయి? ఆఫ్ఘనిస్తాన్ని తీసుకెళ్లి తీవ్రవాదుల చేతికి ఇచ్చినాయి, ఇరాక్ని తీసుకెళ్లి ఉగ్రవాదుల చేతికి ఇచ్చినాయి, ఇప్పుడు మాత్రం ఏదో చేస్తామని చెప్తుంటాయి. అదే రష్యా అధ్యక్షుడు గుర్తు చేస్తున్న అంశం.